నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారీగా ఇన్ఫ్లో పెరుగుతోంది. కృష్ణానది ఎగువ ప్రాంతమైన నారాయణపూర్, చూరాల, శ్రీశైలం ప్రాజెక్టులన్నీ జలకళ సంతరించుకోవడంతో సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతోంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 581 అడుగులకు చేరింది. డ్యాం పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం 286 టీఎంసీలుగా ఉంది. దీంతో 1-2 రోజుల్లో ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రాజెక్టు వద్ద పరిస్థితిని మా సీనియర్ కరెస్పాండెంట్ అశోక్ రెడ్డి అందిస్తారు. రాష్ట్రాల వరప్రదాయిని అన్నపూర్ణగా పేరుగాంచిన నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద కళ వచ్చి చేరడంతో జలాశయం మొత్తం నిండుకొండలాగా తలపిస్తుంది. పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులకు గాను ప్రస్తుతం 581.10 అడుగులకు చేరింది. అదేవిధంగా నాగార్జున సాగర్ ప్రాజెక్టు డ్యామ్ పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 312 టీఎంసీలకు గాను ప్రస్తుతం 286.1865 టీఎంసీలుగా ఉంది. అదేవిధంగా ఎగువనున్న శ్రీశైలం ప్రాజెక్టు నుంచి దాదాపుగా 6 నుంచి 8 క్రస్ట్ గేట్లను పైకి ఎత్తినట్టు తెలుస్తుంది. అక్కడి నుంచి కూడా 264,000 క్యూసెక్లు ప్రస్తుతం ఇన్ఫ్లో రూపంలో నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు చేరుతుంది. అదేవిధంగా అవుట్ఫ్లో మాత్రం నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి 23,874 క్యూసెక్లు అవుట్ఫ్లో రూపంలో దిగువకు విడుదల చేస్తున్నారు. అంటే కుడి ఎడమ కాలువలకు సంబంధించి కూడా కొద్ది రోజులుగా వాటర్ రిలీజ్ కొనసాగుతుంది. అదేవిధంగా నాగార్జున సాగర్ ప్రాజెక్టు మెయిన్ పవర్ హౌస్ కూడా పవర్ ప్రొడక్షన్ కూడా కొనసాగిస్తున్నారు. దాదాపుగా 15,000 పైగా క్యూసెక్లతో పవర్ ప్రొడక్షన్ కూడా కొనసాగిస్తున్నట్టు తెలుస్తుంది. దీంతో పాటు హైదరాబాద్ మహానగరానికి ఏఎంఆర్బి ప్రాజెక్టు ఎస్ఎల్బిసి ద్వారా కూడా ఏఎంఆర్బి ప్రాజెక్టు ద్వారా 1000 క్యూసెక్ల నీటిని కూడా ఇటు పానగల్ ఉదయ సముద్రానికి, అదేవిధంగా హైదరాబాద్ మహానగరానికి తాగునీటి కోసం కూడా పంపించే పరిస్థితి నెలకొంది. కుడి ఎడమ కాలువలకు సంబంధించి కూడా దాదాపుగా 25 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ కొనసాగుతున్న సమయంలో ప్రస్తుతం నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి కూడా ఈ కుడి ఎడమ కాలువలకు పార్షల్గా మామూలుగా నీటి విడుదల చేస్తున్నారు. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు దగ్గర తెలంగాణ ఏపీ ఈఎన్సి అధికారులు కూడా నీటి పంపకాలు, నీటి లెక్కలకు సంబంధించి కూడా వీళ్ళు ప్రపోజల్స్ ఇచ్చిన నేపథ్యంలో కృష్ణా కేఆర్ఎంబి కూడా ఇరు రాష్ట్రాలకు నీటి కేటాయింపులు జరిగింది. ఇటు ఖరీఫ్ రబీకి 2 విడుదలుగా నీటి కేటాయింపులు కొనసాగిన సంగతి తెలిసిందే. ఆయకట్టుకు తెలంగాణ ప్రభుత్వం ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిలో నీటిని కూడా రిలీజ్ చేస్తూ వస్తుంది. ఇప్పుడే ఎడమ కాలువకు సంబంధించి కూడా వరి నాట్లు ప్రారంభమయ్యాయని చెప్పుకోవచ్చు. చాలా చోట్ల కూడా కొన్ని చోట్ల వరి నాట్లు ప్రారంభమయ్యి మరికొన్ని చోట్ల కూడా దున్నకాలు కూడా కొనసాగుతూ వస్తున్నాయి. ఈ రకంగా చూస్తే నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు ఈ ఏడాదికి సంబంధించి కూడా ఖరీఫ్ రబీ 2 సీజన్లకు ఎలాంటి నీటి డోకా ఉండదని కూడా ఇరిగేషన్ అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్టే రైతాంగం కూడా తమ సాగుబడికి సన్నద్ధమవుతుందని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు ఎప్పటిలాగానే మరోసారి 2వ వారంలోనే పూర్తి స్థాయి జలకళను సంతరించుకోవడంతో కొద్ది రోజుల కిందటే క్రస్ట్ గేట్లకు సంబంధించి ఆయిలింగ్ కానీ, గ్రీజింగ్ కానీ, అదేవిధంగా ఇనుపతాళ్ళ రీప్లేస్మెంట్ వంటి పనులు కూడా చేపట్టి అందుకు సన్నద్ధతగా ఉన్నారు. ప్రస్తుతం కూడా ఇక నుంచి కూడా క్రస్ట్ గేట్ల మీదుగా కృష్ణమ్మ పరవళ్ళు తొక్కే అవకాశం ఉంది. 1-2 రోజుల్లో క్రస్ట్ గేట్లను పైకి దిగువకు నీటిని విడుదల చేసే అవకాశం ఉంది. ఇది నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రస్తుత సమాచారం. కెమెరామెన్ ఉపేందర్తో అశోక్ రెడ్డి, నాగార్జున సాగర్.